Every film is very emotional for me. లేకపోతే నేను చేయను. యాజ్ అ ప్రొడ్యూసర్, ఫస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ ఫిలిమే కాదు. ఇఫ్ యు హవ్ సీన్ ద ఫిలిం, నేను ఉయ్యాలా జంపాలా అనే ఫిలిం తీశాను. మేబీ స్మాల్ బడ్జెటెడ్ ఫిలిం, బట్ విత్ ద సేమ్ ప్యాషన్, ఇదే ప్యాషన్తో వచ్చి ఇట్లాగే ప్రెస్ మీట్లు పెట్టి అంతా తిరిగి తిరిగి చేశాను అదే ప్యాషన్తో, ఇఫ్ యు రిమెంబర్. అండ్ అలాగే దానికి ముందు సీతారాముల అది కళ్యాణం, అదేంటి వైవిఎస్ చౌదరిది చూతం రారండి, అది కూడా చేశాను అప్పుడు. అండ్ అలాగే సుమంత్తో సత్యం చేశాను, ఈవెన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మాస్, మన్మధుడు, నిన్నే పెళ్ళాడతా, ఇట్స్ ద సేమ్ ప్యాషన్. ఐ లైక్ ఫిలిమ్స్ అండ్ ఐ నాకు చాలా ఇష్టం. రాజన్న కానీ ఇప్పుడు యాజ్ అ దిస్ థింగ్, అండ్ ఐ మేడ్ వన్ యంగ్ గర్ల్ మై లీడ్ ఇన్ దట్ ఆ సినిమాలో, తన మీదే తీసాం యానీ మీద. అండ్ నాకు సినిమాలు తీయటం ఇష్టం. అండ్ ఇట్ ఇస్ నాట్ అ పాస్ టైమ్, ఇట్స్ లైఫ్ ఫర్ మీ. సో ఐ విల్ కంటిన్యూ. అండ్ ఇందాకే అన్నను స్టార్ట్ చేసే ముందు అఖిల్ కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువైంది. రాజన్నకి 18 కోట్లు ఖర్చు పెట్టాం ఆ టైంలో. ఎవరు అడగలేదే బడ్జెట్ ఎక్కువైందని, అప్పుడు అడగలే నన్ను. మొన్న ఆ మధ్యన ఎవరు అడిగారు, కొడుకు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టారా అని. మరి నేను కొత్త కొత్త డైరెక్టర్లతో తీస్తున్నప్పుడు, ఎవరు వాళ్ళకి ఏమీ లేనప్పుడు తీస్తున్నప్పుడు, తీసుకొచ్చి పెట్టి అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు ఎవరు అడగలేదే నన్ను, మరి అప్పుడు తీస్తున్నారని, ఎలా తీస్తున్నారు కొత్త డైరెక్టర్తో అని. అఖిల్తో తీస్తున్నారని అడుగుతున్నారు. ఎస్, అఖిల్ కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాను, తీశాను. జగపతి బాబు గారు, నాకు రమ్యని ఎట్లయినా సరే ఈ సినిమాలో పెట్టాలని, నేను రమ్యని పెట్టాలి, అఖిల్కి కరెక్ట్గా మదర్గా సూట్ అవుతుంది, యూ నీడ్ అ మదర్ లైక్ దాట్ అని చెప్పి నేను బాహుబలి అప్పుడే అయిపోయింది సినిమా. నేను మదర్గా అడుగుతున్నామేంటి నాగని అడిగింది. యు జస్ట్ డూ దిస్, రేపు నీకు పడే క్లాప్స్ ఇట్లా అట్లా ఉండవు రేపు సినిమా చేసిన తర్వాత. ఐ నో దిస్ స్క్రిప్ట్, ఐ నో ద దిస్ థింగ్, రమ్య డూ దిస్ ఫర్ మీ అంటే రమ్య వచ్చేసింది. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబుకి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, మోర్ ఆఫ్ ఫ్యామిలీ. జగపతి బీబీ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ, కలిసి పెరిగాం మేమందరం. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబు అన్ని బ్యాడీ రోల్స్ చేస్తున్నాడు ఈ సినిమాలో, మీకు బాగా నచ్చేస్తాడు.